ఇప్పుడు మెదక్ నియోజకవర్గ సంగతి చూద్దాం పద్మా దేవేందర్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సెప్టెంబర్లో జరిపిన సర్వేలో ఎమ్మెల్యే పనితీరు పట్ల ఓటర్లలో సానుకూల స్పందన కనిపించింది మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా అని మెదక్లో సెప్టెంబర్ నెలలో అడిగినప్పుడు నలభై మూడు శాతం మంది బాగుంది అన్నారు పర్వాలేదని ముప్పై ఎనిమిది శాతం మంది బదిలిచ్చారు బాగాలేదన్న వాళ్ళు పంతొమ్మిది శాతం మంది ఉన్నారు ఇక అక్కడ ఊళ్ళలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి విషయంలో కూడా ఓటర్లలో చెప్పుకోదగిన సంతృప్తి వ్యక్తమైంది మీ ఊళ్ళో అభివృద్ధి జరిగిందా అంటే అవునని నలభై శాతం మంది పర్వాలేదు ఏదో చేస్తున్నారు అని ముప్పై మూడు శాతం మంది చెప్తే లేదు చేయడం లేదని ఇరవై ఏడు శాతం మంది బదులిచ్చారు ఇక సీఎం పనితీరు మీద అక్కడ ఓటర్లు సంతృప్తిగానే ఉన్నారని తేలింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాగా పనిచేస్తున్నారా అంటే అవునని యాభై శాతం మంది పర్వాలేదని ఇరవై ఎనిమిది శాతం మంది లేదు అని కేవలం ఇరవై రెండు శాతం మంది వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు అందుకే ప్రభుత్వ సాయానికి కూడా ఎక్కువ మార్కులే పడ్డాయి మాకు ప్రభుత్వ సాయం అందుతుందని యాభై ఆరు శాతం మంది బదిలిచ్చారు అందడం లేదని నలభై నాలుగు శాతం మంది తేల్చి చెప్పారు తెలంగాణలో కుటుంబ పాలన యాస్ ఉంది అనే వాదనలో నిజమే అని మెదక్ ఓటర్లు కూడా నమ్ముతూ వస్తున్నారు అయితే చివరిగా మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అన్న ప్రశ్నకు మాత్రం మేము టీఆర్ఎస్కే ఓటేస్తామనే ఏకంగా యాభై నాలుగు శాతం మంది బదులిచ్చారు బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళు పదిహేడు శాతం మంది కాంగ్రెస్ కోరుకుంటున్న వాళ్ళు ఇరవై తొమ్మిది శాతం మంది మా సర్వేలకు కనిపించారు అంటే మొత్తంగా మెదక్ ఓటర్లకు టీఆర్ఎస్ మీదనే అభిమానం ఎక్కువగా ఉన్నట్లు సెప్టెంబర్ సర్వేలో తేలింది మెదక్ నియోజకవర్గంలో నవంబర్లో రెండో విడత జరిపిన సర్వేలో దాదాపుగా అలాంటి ఫలితాలే మళ్ళీ కనిపించాయి ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి పనితీరు మీద ఓటర్లు సంతృప్తినే కనిపించింది ఎట్లా అంటే మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా అంటే బాగుందని నలభై రెండు శాతం మంది చెప్పారు పర్వాలేదని నలభై శాతం మంది బాగాలేదని పద్దెనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు ఇక ఊళ్ళలో జరిగిన అభివృద్ధి మీద కూడా సంతృప్తి కనిపించింది మీ ఊళ్ళో అభివృద్ధి జరిగిందా అంటే అవునని నలభై నాలుగు శాతం మంది పర్వాలేదని ముప్పై రెండు శాతం మంది లేదన్న వాళ్ళు కేవలం ఇరవై నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు మీద స్పందన బాగానే కనిపించింది ఎంతలా అంటే అవునని నలభై ఏడు శాతం మంది చెబితే పర్వాలేదని ముప్పై నాలుగు శాతం మంది బదిలిచ్చారు లేదు అన్న వాళ్ళు కేవలం పంతొమ్మిది శాతం మంది కనిపించారు ఇక ప్రభుత్వ సాయం మీద సంతృప్తి చెందినవారు సగం పైగానే ఉన్నారు మాకు ప్రభుత్వ సాయం అందుతుందని యాభై మూడు శాతం మంది బదిలిస్తున్నారు లేదు అన్న వాళ్ళు నలభై ఏడు శాతం మంది జవాబు చెప్పారు కుటుంబ పాలన సాగుతుందన్న విమర్శ నిజమేనని మూడింతల రెండొంతుల మంది ఒప్పుకుంటున్నారు అయితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అనే ప్రశ్నను సంధించినప్పుడు మేము టీఆర్ఎస్కే ఓటేస్తామని నవంబర్ సర్వేలో కూడా యాభై రెండు శాతం మంది బదిలిచ్చారు బీజేపీకి ఓటేస్తామని పదిహేడు శాతం మంది చెప్పారు లేదు కాంగ్రెస్ మాకు కావాలని ముప్పై ఒక్క శాతం మంది చెప్పుకొచ్చారు అంటే ఓవరాల్గా చూస్తే మెదక్ నియోజకవర్గంలో రెండో విడత సర్వే కూడా టీఆర్ఎస్కే చాలా అనుకూలంగా కనిపించింది